అరిటాకులో చేపకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి. అరిటాకులో చేపల కూర తయారు చేసుకునే విధానం: ఫస్ట్ చేప ముక్కలను తీసుకొని వాటిపైన కొద్దిగా నిమ్మరసం పిండి కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటిని ఒక 5 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా గ్రీన్ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఎండు కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలపాలి. దానిలోనే కొంచెం ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. అరిటాకుని పొయ్యి మీద రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చి పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని స్టీమ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని దానిలో ముందుగా ఈ పేస్ట్ పెట్టి దాని మీద చేప ముక్క పెట్టి మళ్ళీ చేప ముక్క పైన కొద్దిగా గ్రీన్ పేస్ట్ పెట్టి ఫోల్డ్ చేసుకొని వేడెక్కిన గిన్నెలో పెడుతూ ఉండాలి. ఇలా చేప ముక్కలు అన్నిటికీ మనం తయారు చేసిన పేస్ట్ పెట్టి వేడెక్కిన గిన్నెలో పెడుతూ ఉండాలి. ఆవిరి మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల సేపు ఉడికించాలి. చేప ముక్కలని బాగా ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లి వెరైటీగా టేస్టీగా సర్వ్ చేయండి. అంతే, అరిటాకుల చేపల కూర రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.